ఇటీవీ ప్రేక్షకులకు నమస్కారం శుభమస్తు కార్యక్రమంలో ఈనాటి గ్రహఫలం అంశానికి స్వాగతం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది తెలుసుకోవడంతో పాటు శ్రీరస్తు అంశంలో మహాలయ అమావాస్య మరియు బతుకమ్మ యొక్క విశేషాలు తెలుసుకుందాం ముందుగా ఈనాటి పంచాంగం స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం అమావాస్య ఈరోజు బుధవారం అమావాస్య సాయంత్రం 5:09 వరకు ఈరోజు హస్త నక్షత్రం రాత్రి 1:11 వరకు ఉదయకాల దుర్ముహూర్తం 11:25 నుండి 12:12 వరకు వర్జ్యం ఉదయం 10:03 నుండి 11:36 వరకు ఈరోజు మహాలయ అమావాస్య మరియు బతుకమ్మ పండుగ ఆరంభం ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు యోగదాయకమైనటువంటి రోజు అని చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి పథకాలు రచిస్తారు ఏకాగ్రతతో పనులు చేస్తే తప్పకుండా విజయం అనేటువంటిది మీకు సిద్ధిస్తుంది ఉద్యోగంలో ప్రాధాన్యత లభిస్తుంది వ్యాపారపరంగా చిన్న చిన్న అవరోధాలు మీకు తప్పకపోవచ్చు దగ్గరి వారితో విభేదాలు రాకుండగా జాగ్రత్త పడండి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు మీకు చేకూరుతాయి ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి అవకాశాలు మెరుగవుతాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి బాధ్యతలతో పాటు పై అధికారుల యొక్క ప్రశంసలకు కూడా పాత్రులవుతారు స్త్రీలకు ఈరోజు యోగదాయకంగా ఉండబోతోంది విద్యార్థిని విద్యార్థులకు బాగా శ్రమపట్టడం ద్వారా మాత్రమే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు రాజకీయ నాయకులకు ఈరోజు ఏమాత్రము యోగదాయకంగా లేకపోవటం వల్ల కొద్దిగా వేచి చూసే ధోరణి అవలంబించడం మంచిది మేషరాశి వారు ఈరోజు పితృదేవత స్తుతిని చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట సంఖ్య 3 మేషరాశి వారి యొక్క అదృష్ట వర్ణము తెలుపు వృషభ రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉండబోతోంది బుద్ధిబలంతో పనిచేస్తారు అనేక విజయాలను సాధిస్తారు వ్యాపారానికి ఈరోజు ఏమాత్రం అనుకూలంగా లేదు ఆర్థికపరమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీరు బాగా దగ్గరగా అని అనుకుంటున్నటువంటి వ్యక్తులతో విభేదాలు ఏర్పడటము మీకు కొద్దిగా మానసిక క్షోభకు కారణమవుతుంది అధికారుల ప్రశంసలను పొందుతారు ఉద్యోగస్తులు నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించినటువంటి అవకాశాల సమాచారం అనేటువంటిది ఈరోజు తెలుస్తుంది ఓర్పు తగినంత విశ్రాంతి ఈ రెండు ఈరోజు కనుక మీరు తీసుకోవటం ద్వారా మరిన్ని ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందవచ్చు రాజకీయ నాయకులకు యోగదాయకమైనటువంటి ఆలోచనలు యోగదాయకమైనటువంటి చక్కటి శుభవార్తలు శ్రవణం చేస్తారు వృషభ రాశి వారు ఈరోజు మరింత సానుకూలమైన ఫలితాలను పొందటం కోసము విష్ణు సహస్రనామ స్తోత్రము పితృదేవత ప్రీతి కోసం ఆచరించండి వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6 వృషభ రాశి వారికి అదృష్ట వర్ణము ఎరుపు మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి సమయము అని చెప్పవచ్చు మానసికంగా విపరీతమైనటువంటి ఒత్తిడిని పొందుతారు అభీష్ట సిద్ధి కోసం చాలా ఓపికగా ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం కొద్దిగా ఆలోచించి చేయండి పెద్దలతో కానీ మిత్రులతో కానీ బంధువులతో కానీ సంభాషణ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి గృహ వాహనాది విషయములయందు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటును ప్రదర్శించకండి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి సమయము అని చెప్పవచ్చు మిథున రాశి వారు ఈరోజు మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందటం కోసము అర్ధనారీశ్వర స్తోత్రపారాయణం కానీ లేదా శివాష్టక స్తోత్రపారాయణం కానీ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5
మిథున రాశి వారికి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది, విఘ్నాలనేటువంటివి తొలగిపోతాయి. వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి లాభాల బాట పడతారు. సాయంకాల సంధ్యా సమయానికి ఏకాగ్రతతో ముందుకు వెళ్ళినట్లయితే కార్య సాఫల్యత అనేటువంటిది ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వకుండగా కార్యక్రమాలు పూర్తి చేయడం ద్వారా మంచి విజయాలను పొందుతారు. రాజకీయ నాయకులకు మొండితనం అనేటువంటిది శాపంగా వస్తుంది. కాబట్టి మొండితనాన్ని వదిలిపెట్టి సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళండి. విద్యార్థిని విద్యార్థులకు శ్రమాధిక్యత తప్పకుండా ఉంటుంది. మహిళలకు విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి శుభవార్త శ్రవణము మంచి తృప్తిని ఇస్తుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరిన్ని ఉత్తమోత్తమమైన ఫలితాలు పొందటం కోసము శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం చేయడంతో పాటు ఈరోజంతా శ్రీరామ కోటి వ్రాస్తూ ఉండండి. భగవంతుడికి ఏదైనా కదలీ ఫలములను కానీ మంచి ఫలములను కానీ నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించండి. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 7. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట వర్ణము నలుపు. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించటం చాలా వరకు మంచిది. ఆధ్యాత్మిక పరంగా ఆలోచనలు చేయండి. శ్రేష్టమైనటువంటి ఫలితాలు సాధించేటువంటి కాలం కోసం ఎదురు చూడండి. శుభ ఆలోచనలు చేయండి. శుభాన్ని ఇచ్చేటువంటి చక్కటి ఆధ్యాత్మిక క్షేత్రములను దర్శించండి. కార్యసిద్ధి లభిస్తుంది. మహిళలకు పురోభివృద్ధి కలుగుతుంది. ఇంట బయట చక్కటి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా అవకాశాలు మెరుగవుతాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లకు చక్కటి అవకాశాలు పెరుగుతాయి. మీ వల్ల ఈరోజు కొద్దిమందికి కలిసి వస్తుంది. మీ యొక్క చక్కటి సలహాలు సూచనలు పాటించి మిత్రులు చక్కటి విజయాలను పొందుతారు. సింహరాశి వారికి ఈరోజు మరిన్ని సానుకూల ఫలితాలు పొందటం కోసము ఈరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటు సాయంకాల సంధ్యా సమయంలో దుర్గాదేవి ఆలయాన్ని దర్శించటం మరిచిపోకండి. సింహరాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 3. అదృష్ట వర్ణము నీలివర్ణము. కన్యారాశి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమములు పూర్తి కావటానికి చాలా శ్రద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో చాలా వరకు శ్రమ పెరుగుతుంది. కానీ శ్రమయే విజయతే అన్న సూత్రమును మీరు ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాదాలకు తావివ్వకండి. వివాదాలకు దూరంగా ఉండండి. మీరు పడినటువంటి ప్రతి కష్టము ఏదైతే ఉందో దానికి ఫలితము భవిష్యత్తు తప్పకుండా ఉంటుందన్న సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళండి. వ్యాపార పరంగా ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగపరంగా మంచి పై చేయి సాధిస్తారు. నిరుద్యోగులకు కష్టకాలం అనేటువంటిది దూరమయ్యేటువంటి సమయము కూడా ఆసన్నమైంది అని చెప్పవచ్చు. కన్యారాశి వారికి మరిన్ని సానుకూల ఫలితాలు పొందటానికి ఈరోజు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు 21 గరికలను గణపతికి సమర్పణ చేయండి. విశేష యోగదాయకమైనటువంటి శుభ ఫలితాలను పొందండి. కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి యొక్క అదృష్ట వర్ణము ముదురు ఆకుపచ్చ. తులారాశి వారికి కాలం అనేటువంటిది సహకరించడం లేదు. అయినప్పటికీ కొద్దిగా గురుబలం కానీ లేకపోతే శుక్రుడి యొక్క బలం వల్ల కొన్ని కొన్ని కార్యక్రమాల్లో విజయాలను పొందే ఆస్కారం కూడా ఉంది. విపరీతమైనటువంటి ఆలోచనలు చేయటము, ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవటము, ఈ రెండు విషయాలను జాగ్రత్తగా గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తితో తగాదా మాత్రము పెట్టుకోకండి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆర్థిక పరంగా క్రమశిక్షణ లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎదుటి వ్యక్తి నుంచి డబ్బుగా కానీ లేకపోతే ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. రాజకీయ నాయకులకు సమాజంలో పేరు ప్రతిష్టలు అనేటువంటివి విఘనీకృతం అవుతాయి. తులారాశి వారికి మరిన్ని సానుకూలమైన ఫలితాల కోసం ఈరోజు
విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు విష్ణు పంజర స్తోత్ర పారాయణం కూడా చేయండి. తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6, తులారాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృశ్చిక రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉండబోతోంది. ఆనంద క్షణాలను ఆస్వాదిస్తారు, మధురమైనటువంటి భావాలను ఆత్మీయులతో పంచుకుంటారు. చిన్నతనంలో మీరు చేసినటువంటి మధురమైనటువంటి సంఘటనలను మిత్రులతో పంచుకొని ఆనందాన్ని పొందుతారు. పెద్దల నుండి తగినటువంటి ప్రోత్సాహాన్ని ఆశీస్సులను అందుకుంటారు విద్యార్థిని విద్యార్థులు, తద్వారా ఉన్నతమైనటువంటి సీట్లు సాధిస్తారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోతోందన్నటువంటి దృక్పథంతో ఉండటము మీకు చాలా వరకు అవసరము. వృత్తి ఉద్యోగ విషయాల్లో ఆశించినటువంటి ఫలితాలు కూడా తప్పకుండా ఉంటాయి. నిరుత్సాహాన్ని వదిలిపెట్టి ఉత్సాహంతో కనుక ఉండగలిగితే వృశ్చిక రాశి వారికి ఈరోజు యోగదాయకమైన శుభదాయకమైన ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు చేకూరే ఆస్కారం కూడా ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వారు సాయంకాల సంధ్యా సమయంలో నువ్వుల నూనెతో అమ్మవారికి దీపారాధన చేసి కనకధార స్తోత్ర పారాయణం కనుక 3 సార్లు చేయగలిగితే ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 2, వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట వర్ణము తెలుపు. ధనుస్సు రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో విపరీతమైనటువంటి ఒత్తిడి వల్ల విఘ్నాలు అధికమవుతాయి. పట్టుదలతో లక్ష్యాన్ని చేరే వరకు ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించకండి, ప్రయత్నములను ఆపకండి. ఉద్యోగంలో ఇబ్బంది కలిగించేటువంటి అంశములు ఏమైనా ఉన్నట్టయితే వాటిని దూరం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రశాంత చిత్తంతో వ్యవహరించాలి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఇంట బయట కొన్ని వివాదాలు అనేటువంటివి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. కలహాలకు కానీ లేకపోతే సూటిపోటి మాటలకు కానీ అపార్థాలకు కానీ తావివ్వకుండా జాగ్రత్త పడవలసిందిగా వీరికి ప్రధానమైనటువంటి సూచన చేయడం జరుగుతున్నది. ధనుస్సు రాశి వారు ఈరోజు అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గా అష్టోత్తరం కానీ లేకపోతే దుర్గా స్తోత్ర పారాయణం కానీ సప్తశ్లోకి దుర్గా పారాయణం కానీ చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1, ధనుస్సు రాశి వారికి అదృష్ట వర్ణము ఎరుపు. మకర రాశి వారు మనోబలంతో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. ప్రారంభించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మధ్యలో ఆపకుండా పూర్తి చేయండి. అనేకమైనటువంటి శుభయోగ ఫలితములు మీకోసం వేచి చూస్తూ ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే కార్యసిద్ధి అనేటువంటిది లభిస్తుంది. ఆర్థిక పరంగా మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. ముఖ్యంగా అధికారులకు తగ్గట్టుగా ప్రవర్తించడం ద్వారా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. మీ సత్యము మీ నిబద్ధతయే మీకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. వ్యాపార పరంగా కొద్దిగా శ్రమ పడాల్సి వచ్చినా సాయంకాల సంధ్యా సమయానికి విశేష లాభాలు మీకు తప్పకుండా కలుగుతాయి. క్రమశిక్షణతో పనిచేస్తే మీ ఆశయం అతి తొందరగా సిద్ధిస్తుంది అని చెప్పవచ్చు. మకర రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో గురుచరిత్ర పారాయణం కానీ, గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణం కానీ లేదా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కానీ చేయడం ద్వారా మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 1, మకర రాశి వారి యొక్క అదృష్ట వర్ణము నలుపు. కుంభరాశి వారికి ఈరోజు శుభ ఫలిత పరంపర కొనసాగుతూ ఉన్నది. మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు మార్గం సుగమమవుతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందేటువంటి ప్రయత్నంలో చాలా వరకు భవిష్యత్తు కార్యక్రమాల నిర్వహణ కోసము సంపూర్ణమైనటువంటి కృషిని మీరు కొనసాగిస్తారు. ఆర్థిక పరంగా శుభప్రదమైనటువంటి కాలం మీకు ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపార పరంగా లాభం అనేటువంటిది కలుగుతోంది. ముఖ్య కార్యక్రమాలకు విఘ్నాలు రాకుండా దైవ ప్రార్థన కానీ దైవ పూజ కానీ ఈరోజు చేయిస్తూ ఉండండి. కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉన్నాయి అంటే అది వారాంతంలో పెట్టుకోవడమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఈరోజు మరిన్ని సానుకూల ఫలితాలు పొందటం కోసము లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటు
కనకదారా స్తోత్ర పారాయణంతో అమ్మవారిని కనక ఆరాధన చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతున్నారు. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 9, కుంభరాశి వారి యొక్క అదృష్ట వర్ణము 4. మీనరాశి వారికి ఈరోజు శ్రేయస్సునిచ్చేటువంటి అనేక ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు, బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు చేస్తారు. ఆర్థిక పరంగా శుభప్రదమైనటువంటి కాలం కలుస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా మంచి జరుగుతుంది, వ్యాపారపరంగా లాభాలు కూడా పెరుగుతాయి, వస్తులాభం ఉంటుంది. ఈరోజు సాయంకాల సమయానికి ఒక మంచి వార్త అనేటువంటిది మీరు శ్రవణం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో కష్టానికి తప్పకుండా తగినటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. మీ కృషి అనేటువంటిదే మీకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. మీనరాశి వారికి ఈరోజు మరిన్ని సానుకూల ఫలితాలు పొందటం కోసము సూర్యనారాయణ స్తుతి కానీ లేకపోతే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కానీ 3 సార్లు చేయటము, సూర్యుడికి ఎరుపు పుష్పములను సమర్పణం చేయడం ద్వారా మంచి సానుకూల ఫలితాలను పొందుతారు. మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 4, మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు పచ్చ. ఈరోజు మహాలయ అమావాస్య. అన్ని అమావాస్యల కంటే కూడా మహాలయ అమావాస్య గొప్పది అని చెప్తారు. ఇది పితృదేవత తృప్తికరమైనటువంటి దివసము అంటారు. మరి మహాలయ అమావాస్య ప్రత్యేకత, అలాగే బతుకమ్మల యొక్క విశేషము ఈనాటి శ్రీరస్తు వంశంలో తెలుసుకుందాం. నెలకు 1 చొప్పున ఏడాదికి 12 అమావాస్యలున్న వాటిలో శ్రేష్టమైనటువంటిది మహాలయ అమావాస్య. శాస్త్ర విధి ప్రకారం ప్రతి వ్యక్తి పంచమహాయజ్ఞాలు నిర్వహించాలి. అవి భూత, మనుష్య, పితృ, దేవ, బ్రహ్మ యజ్ఞాలు అని అంటారు. పితరులకు తర్పణం ఇచ్చేటువంటి ప్రక్రియయే పితృయజ్ఞంగా వ్యవహరిస్తారు. మహాలయ పక్షంలో పితృదేవతల్ని స్మరించి వారికి తర్పణాదుల్ని సమర్పించడం అనేటువంటిది అనాదిగా వస్తున్న సంప్రదాయం. మహాలయ అమావాస్య ప్రధానంగా తర్పణ విధులకు మాత్రమే సంబంధించినది. పితృదేవతల్ని మహాలయ అమావాస్య నాడు తర్పణ విధి పూర్వకంగా స్మరించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను మనం పొందవచ్చు. అన్నదానం, స్వయం పాఠమివ్వడం, గోసేవ వంటి కొన్ని కార్యక్రమాలు మహాలయ అమావాస్య నాడు చేయటం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. పితృదేవతలందరికీ పుణ్యలోకాలు లభించాలనే మహాసంకల్పంతో పాటు తర్పణ విధి నిర్వహించే వారికి ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలగాలనే ఈ మహాలయ అమావాస్య నాడు తర్పణాదులు చేస్తారు. మహాలయ అమావాస్య నాడు పాటించే విధి విధానాలు, దానాలు, నియమాలు కుటుంబ శ్రేయస్సుకు అలాగే కుటుంబాన్ని పవిత్రం చేయడానికి దోహదమవుతాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అమ్మవారు బ్రతుకమ్మ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో చాలా విశేషమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఎంగిలి పూల బతుకమ్మగా ప్రారంభమై అమ్మవారి నవరాత్రములయందు 9 రోజులు వివిధ పుష్పములతో, వివిధమైనటువంటి అద్భుతమైనటువంటి నృత్యాదులతో ఆ తల్లిని గౌరమ్మగా భావించి చెరువుల దగ్గర, అలాగే గుళ్ళ దగ్గర, మంచి మంచి వ్యాపార కూడళ్ళ యందు లోక కళ్యాణం కోసం ఆ తల్లిని ప్రార్థిస్తూ లోకములన్నింటినీ చల్లగా బతికించుమని ప్రార్థన చేసేటువంటి కోరికతో తెలంగాణ ఆడపడుచులంతా చక్కగా కోరుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మీ అందరికీ ఆ మహాగణపతి యొక్క కృపతో పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్ష వీక్షణములు లభించాలి అని ప్రార్థన చేస్తూ స్వస్తి.